Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ వైసీపీ గ్రామ సింహాలు పేర్నే పవన్ వరాహ సమానులు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన వైఎస్ఆర్సీపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. టీడీపీ వైసీపీకి మించి జనసేన వైసీపీ మధ్య వార్ నడుస్తోంది. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఇటు రాజకీయాల్లో అటు టాలీవుడ్లో ప్రకంపనలు రేపుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంపై పవన్ చేసిన విమర్శలకు ఆ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు కౌంటర్ ఇస్తున్నారు. పవన్ సినిమాలను టార్గెట్ చేయాల్సిన అవసరం లేదంటున్నారు. ఇక ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని పవన్ కళ్యాణ్పై తీవ్ర వ్యాఖ్యలే చేశారు. అయితే మంత్రి వ్యాఖ్యలపై జనసేన నేతలు మండిపడుతున్నారు. కాపు సంఘాలు కూడా తప్పుబట్టాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు రచయిత పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ను విమర్శించడంతో వాతావరణం వేడెక్కింది. సినిమా టికెట్లు ఆన్లైన్ చేస్తే పవన్కు సంబంధమేంటని ఆయన ప్రశ్నించారు. అలాగే వైసీపీ మంత్రులు తప్పులు చేస్తే కేసులు పెట్టాలి కానీ ఇష్టం వచ్చినట్లు తిడతారా అని నిలదీశారు. ఫిలిం ఛాంబర్ కూడా పవన్ కామెంట్స్తో సంబంధం లేదని చెప్పగా హీరోలు నాని కార్తికేయ ఆయన వ్యాఖ్యలను సమర్థించారు. ఇదిలా ఉంటే వైసీపీ మంత్రుల విమర్శలు పోసాని ప్రెస్ మీట్ తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ మరింత రచ్చరేపుతోంది. వైసీపీ నేతల విమర్శలను లైట్ తీసుకున్నట్లు పవన్ ట్వీట్ చేశారు. తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ల క్రయంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైసీపీ గ్రామసింహాల ఘోంకారాలు సహజమే అని పవన్ ట్వీట్ చేశారు. తన ట్వీట్కు హో లెట్ ద డాగ్ అవుట్ అనే పాటను కూడా ట్యాగ్ చేస్తూ మరో ట్వీట్ చేశారు పవన్. పవన్ అలా ట్వీట్ చేశారో లేదో మంత్రి పేర్ని నాని కూడా కౌంటర్ ట్వీట్తో రెడీ అయిపోయారు. జనం చీత్కారాలు, ఓటర్ల తిరస్కారాలు, తమరి వైవాహిక సంస్కారాలు, వరాహ సమానులకు నమస్కారాలు అంటూ పవన్ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. దీంతో డైరెక్ట్గానే కాదు సోషల్ మీడియాలోనూ రెండు పార్టీల మధ్య వార్ తారాస్థాయికి చేరింది. ఇక పేర్ని నాని ట్వీట్ చేసిన కాసేపటికే పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మరో ట్వీట్ వదిలారు. వైసీపీ ప్రభుత్వం పాలసీ ఉగ్రవాదంకి అన్ని రంగాలు, అన్ని వర్గాలు నాశనం అయిపోతున్నాయి. దీనిని ఎదుర్కోవలసిన సమయం ఆసనమైంది. అంతకుముందు వైసీపీ ఇచ్చిన హామీలు, ఇప్పుడు చేస్తున్న పనులతో కూడిన వివరాలను కూడా పవన్ ట్వీట్ చేశారు. అటు వైసీపీ, ఇటు జనసేన రెండు పార్టీల నేతలు, కార్యకర్తల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తోంది. సినిమా టికెట్ల దగ్గర మొదలైన వ్యవహారం సోషల్ మీడియా వార్కు దారితీసింది. విమర్శలు ప్రతి విమర్శలతో రెండు పార్టీలు ఎక్కడా తగ్గడం లేదు.